ఆలోచనలు మనుషులైన మనకి అర్థం కావు. ఎన్నో సందర్భాల్లో ఎందుకు ఇలా దేవుడు చేశారు అని ఆలోచిస్తాం, కానీ మనకు అంతు చిక్కదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ అంటారు కదా, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 55వ అధ్యాయం, క్షమించండి, 55వ అధ్యాయం 8వ వచనంలో 55:8, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చూసారా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీకు నాకు వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం అంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అది కూడా చెప్పేశారు ఆయన. అంటే మీరు అనుకున్నది ఒకటి, నేను అనుకునేది ఒకటి, మీరు తలంచేది ఒకటి, నేను తలంచేది ఒకటి. మీ తలంపులు భూమి మీద ఉన్నట్టు ఉంటే నా ఆలోచనలు, నా తలంపులు, నా మార్గాలు ఆకాశమున్నంత ఎత్తులో ఉన్నాయి అంటారు ఆయన. ఒకవేళ ఈ మాటను బేస్ చేసుకుని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన కార్యాల గురించి మనకంత చిక్కదు. యోబు గారు కూడా దేవుని గురించి మాట్లాడుతూ యోబు గ్రంథంలో రాయబడిన మాట మనం చూస్తే, యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనంలో, ఇప్పటి వరకు మన కంటికి కనబడుతున్నవి, మనకు తెలిసినవన్నీ కూడా ఆయన కార్యములలో స్వల్పములట. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే. మీరు ఎంతగా ఆయన గురించి విన్నా అదంతా గుసగుస శబ్దం పాటిదట. మరి గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు? మీరు నాకు కనపడేలా కూర్చుంటే బాగుంటుంది. మూలకి వెళ్ళిపోతే నాకు ఏం తెలుస్తుంది, మీరు బైబిలే చూస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు ఏం తెలియదు. ఇంకా ఇక్కడికి వచ్చినాను, ఇప్పుడు జరుగుతుంది రా, వచ్చి పోలేదు, ఎలా తిరిగినావు ఆ లైన్లో కూర్చున్నాడు, కొంచెం తిరగదా, జారపడకు, చక్కగా ఎక్కడన్నా సరే అలా కూర్చోండి, ఇటు తిరగరావు నువ్వు అలా కూర్చో, ఇబ్బంది ఏం లేదు, పర్వాలేదా? చూడండి, ఇసారి రెఫరెన్స్ ఆయన గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెలనైన గుసగుస శబ్దం పాటిదే. గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతనేది ఎవరికి తెలుసు? ఎవరు గ్రహించలేరు. ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కాదు, ఆయన తలంపులు ఎంత గొప్పవో మనకు తెలియదు, ఆయన మార్గాలు ఎంత ఉన్నతమైనవో మనకు తెలియదు. కానీ కొన్ని కొన్నిసార్లు ఆయన చేసే కార్యాలు చూస్తుంటే మనకు అనిపిస్తుంటుంది, ఎందుకు ఇలా చేశాడబ్బా, తెలియజేశాడా తెలియజేశాడా ఎవరిని, దేవుణ్ణి అనుకుంటూ ఉంటాం మనం. ఆయన ఏం చేసినా సరే ఒక కారణం ఉంటుంది అని మనకు తెలుసు. కానీ కొన్ని కొన్నిసార్లు ఆ కారణాలు తెలియవు మనకి, కారణాలు తెలియని గురించి మనం ఇబ్బంది పడుతుంటాం. అలాంటి ఒక సందర్భాన్ని ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. చరిత్రలో దేవుడు ఎవరిని తిట్టాలన్నా సరే ఒక పదాన్ని వాడతాడు. లేడీస్ని తిట్టడానికి ఒక పేరు వాడతాడు, అది మనకు అనవసరం, ఇప్పుడు మన పాఠం కాదు, వాళ్ళు బాధపడతారు. ఎవరైనా పురుషుల్లో ఎవరైనా తిట్టాలంటే కనుక ఒక పేరు వాడతాడు ఎక్కువ. ఆయన ఎవరైనా చెప్పగలరా పేరు? ఒకటి పేరు అన్నాను, ఒక మనిషి పేరు వాడతాడు. అంటే మీకు లేడీస్ పేరు చెప్పట్లేదు కాబట్టి మాకు మగల పేరు తెలియదు అనుకుంటారా, అది కూడా చెప్పేస్తాను. అయితే స్త్రీలను తిట్టాలను ఎజిబేలను తిడుతుంటాడు, బాగా చెడిపోయింది కాబట్టి. పురుషులను తిట్టాలనుకోండి, నెబాతు కుమారుడిని యెరుబాము చేసినట్లు అంటాడు ఆయన.
ఎవరట? యరుబాము. వాడంత దుర్మార్గుడు లేడు, చాలా దుష్టుడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవునికి కాకుండా చేసేసినాడు, వారి చేత పాపం చేయించినాడు, దేవుని మందిరానికి వెళ్లకుండా ప్రజలను అడ్డుపడినాడు, రెండు దూడబొమ్మలను చేయించి ఈ పక్క నుంచి వెళ్తే మందిరానికి వెళ్తారేమో అక్కడ పెట్టాడు, ఈ పక్క నుంచి వెళ్తే మందిరానికి వెళ్తారేమో ఇక్కడ పెట్టాడు. ఆ రెండిటికి పూజలు ఉత్సవాలు బలులు ఇస్తూ ఉంటాడు, ప్రజలందరూ అక్కడ దాకెళ్ళి ఆగిపోతారు, యెహోవా దగ్గరికి వెళ్ళరు. చూసారా, మొత్తం బాడు చేసేసాడు సమాజాన్ని. చాలా దుర్మార్గుడు ఇతడు. ఎవరన్నా తిట్టాలంటే అతడు నెబాతు కుమారుడు యరుబాము చేసినట్లు దేవుని ఎడల దుష్కారం చేశాడని తిడుతుంటాడు. ఆ పేరు వాడుకుంటుంటాడు ఆయన, ఎందుకంటే అంతగా చెడిపోయాడు, అంతగా చెడగొట్టేశాడు కనుక. ఇప్పుడు అతని గురించే పాఠం మనకి. సరే, ఇతడు ఏమన్నా రాజవంశంలో పుట్టినోడా? కాదు. అలాగని సామాన్యుడా? కాదు. రాజు. ఇతను రాజు చేసింది ఎవరు? ఇతన్ని రాజు చేసింది ఎవరు? దేవుడే. దేవుడే. ఇతడు ఒక పనోడు. ఇతడు యజమాని సొలొమోను గారు. ఆ పని తట్టుకోలేక పారిపోతాడు ఇతడు. అలా పారిపోయేవాడిని పారిపోనివ్వకుండా దేవుడే అహీ అనే ప్రవక్తను పంపించి రాజుగా అభిషేకం చేసేస్తాడు. దేవుడే అభిషేకం చేయించేశారు. అప్పుడు ఇతను ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఇస్రాయేల్ 10 గోత్రాలకి ఇస్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేసేసాడు. అసలు ఇస్రాయేల్ ప్రజలు ఎడలు ఇంత కఠినంగా ఇతను ఉంటాడన్న సంగతి దేవునికి ముందే తెలుసా తెలియదంటే అన్నీ తెలుసు ఆయనకి. తెలిసినా కూడా ఇతను రాజు ఎందుకు చేశాడు? అప్పుడప్పుడు మనకు అదే అనిపిస్తుంటుంది, ఇలా జరుగుతుందని దేవుడు తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు చేశాడు, ఇలాగ అనుకుంటూ ఉంటాం మనం. దానికి ఒక కారణాలు ఉంటాయి, అవి మనం కనిపెట్టలేం, అవి మనం గుర్తించలేం. అవి గుర్తించినంత కాలం నీ దేవుడు నీకు అయోమయంగా తోస్తుంటాడు. ఎలా తోస్తుంటాడు తెలుసా? అయోమయం. ఎందుకు చేశాడో, ఏమో అని తెలుసు కదా, ఇలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయాలి. ఇదే మన వ్యధంతా, ఇదే మన బాధంతా, ఇదే ఇలాగే ఉంటుంది మన బాధ అంతా కూడా. మీరిద్దరూ లేచి పిలవచ్చండి మీ పక్కకి. మీరు ఎలా వచ్చేయండి రమణ, ఇబ్బంది అక్కడ? ఇక్కడ వచ్చేయండి, అది ఖాళీ పర్వాలేదా? చూడండి చూడండమ్మా, నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? అసలు ఇస్రాయేల్ ప్రజలను చెడగొట్టేసేవాడిని, ఈ పనోడిని దేవుడు రాజుగా ఎందుకు చేశాడు? అహి అనే ప్రవక్త ద్వారా అభిషేకం చేయించేశాడు దేవుడు యరుబాముకి. ఒక్కొక్కరిని చూస్తుంటాం, దుర్మార్గుడు దేవుని దూషిస్తుంటాడు, అయినా సరే దేవుడు అతనికి మేలు చేస్తుంటాడు, ఎందుకు మనకు అర్థం కాదు. పైకి దుష్టుడే, కానీ దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నారు, దేవుడు ఎందుకు అలాంటి పని బాగు చేస్తున్నాడు అంటూ మనకు అయోమయంగా ఉంటుంటుంది. పైగా దేవుని దూషిస్తుంటాడు. అలాగే ఈ వీడు కూడా దేవుణ్ణి ఒక విధంగా బాధ పెట్టినాడే, కానీ ఇతని రాజుగా చేసింది మాత్రం దేవుడే. ఆ సందర్భాన్ని చూద్దామండి. చాలా చిన్న అంశాన్ని నేను తీసుకున్నాను ఇప్పుడు, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం కదా అక్కడిక్కడని చెప్పేసి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం ఇరవై 9వ వచనం. అంతటా యెరుబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? యెరూషలేము నుంచి, పనిలో నుంచి పారిపోతున్నాడు. ఇడు ఎవరు? యెరుబాము. పనిలో నుంచి పారిపోతున్నాడు. యెరూషలేము నుండి బయలు వెడలిపోగా సిలోనీయుడగు ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనను. అహియా కొత్త వస్త్రం ధరించుకుని ఉన్నాడు. ఈ ప్రవక్త గారు కొత్త బట్టలు వేసుకున్నాడు. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయాను. అంతట అహియా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి తన బట్ట తానే చింపేసుకుంటున్నాడు ప్రవక్త గారు. అప్పుడప్పుడు ప్రవక్తల చర్య చూస్తుంటే మనకి వింత కనిపిస్తుంటుంది, ఏంటి అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటుంటాం. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తే అది వారు చేస్తారు.
ఇప్పుడు తన చొక్కే తానే చింపేసుకుంటున్నాడు 12 ముక్కల కింద. 12 తునకలుగా చేశాడట. యరొబాముతో ఇట్లా అంటున్నాడు, ఈ 10 తునకలను తీసుకో, అంటే చొక్కాయి ముక్కలు చింపేసిన పీలికలు, 10 పీలికలట యరొబాము గారికి ఇచ్చాడట, నువ్వు తీసుకో 10 పీలికలు. ఏమండి, ఎవరైనా బట్టలు చించేసుకుని చొక్కాయి చించేసుకుని మన దగ్గరికి వచ్చి 2 ముక్కలు మనకిచ్చి తీసుకో అన్నారనుకోండి, ఏమంటాం మనం? ఏమంటాం చెప్పండి? అతను చొక్కాయి అతనే చింపేసుకుని మనకు 2 ముక్కలు ఇచ్చాడనుకోండి, ఏమంటాం? పిచ్చోడే, ఏంటి చొక్కా చింపేసుకున్నాడు బంగారు లాంటిది? నిజమే. అందుకే దేవుడు అంటారు, నా ప్రవక్త తప్ప, నా సేవకుడు తప్ప ఎవడు వెర్రివాడు అంటాడు ఆయన. అంటే చూచేవారందరి దృష్టికి దేవుని పట్ల యథార్థమైన భావం కలిగిన వాడు ఎప్పుడు పిచ్చోడి కింద కనపడతాడు. అది గమనించండి. మీరు మనల్ని ఎవరో ఏదో అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి పిచ్చోడి కింద కనబడుతున్నాం మనం. మన దేవుని దృష్టికి మనం విలువైన వారు, మన ద్వారా దేవుడు ఆయన కార్యాలు జరిగించుకుంటున్నారు. బంగారం లాంటి చొక్కా అంటుంటాం మనం అయితే, కొత్తదట పైగా అప్పుడే కుట్టించుకున్నట్టున్నాడు. 12 ముక్కలు చేసేసాడు, 10 ముక్కలు తీసి యరొబాము చేతికి ఇస్తున్నాడు, తీసుకో. కానీ ఏంటి దీని అర్థం చూడండి. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చిందేమనగా, జనులు నన్ను విడిచి పెట్టి అస్తారోతను సిధోనీల దేవతను, కెమోషు అను మొయాబీల దేవతను, మిల్కోమను అమోనీల దేవతనుకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలు నా విధులు అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకీ ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకిచ్చెదను, 10 గోత్రములు నీకిచ్చెదను. మరి 2 గోత్రాలు ఎందుకు ఇవ్వనంటే, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేం పట్టణమును కోరుకునినందునను ఇశ్రాయేల గోత్రములో నుండి వానికి 1 గోత్రాన్ని ఉండనిస్తాను అన్నాడు ఆయన. ఏమండి, ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు పారిపోతున్న ఈ పనోడికి 10 గోత్రాల ప్రజల్ని ఇచ్చి రాజ్యం చేస్తున్నాడు అంటే, ఒక కారణం చెబుతున్నాడు ఆయన. ఒక కారణం ఏంటంటే, ప్రజలు చెడిపోయారయ్యా. ఏమయ్యారట? ప్రజలు చెడిపోయారట. చూడండి, ఒక పాయింట్ గుర్తు చేస్తాను మీకు, మళ్ళీ నన్ను అడగండి, మీరు అడిగితే చెప్తాను, లేకపోతే చెప్పను. అసలు ఇతన్ని ఎందుకు రాజు చేయాలి అనేది మీరు గుర్తుంచుకోండి. ఆ పాయింట్ నన్ను అడగాలి మీరు. ఇప్పుడు ఒక కోణం ఏంటంటే, ప్రజలు చెడిపోయారు కాబట్టి అంటున్నాడు దేవుడు. నేను రాజుని చేయటానికి కారణం ఏంటంటే, అంటే దావీదు గోత్రంలో నుంచి కాకుండా బయటనుండి రాజుని చేయటానికి కారణం ఏంటంటే, ప్రజలు చెడిపోయారు. మీకు అర్థమైందా? ఇతన్ని ఎందుకు చేయాలి అది మీరు నన్ను అడగండి. ముందు సొలొమోను గారు తర్వాత రెహబాము 12 గోత్రాలను 2 సంవత్సరాల పాటు పరిపాలించిన అతని చేతిలో నుంచి 10 గోత్రాలను తీసుకుని ఒక అన్యుడికి ఇచ్చేస్తున్నాడంటే దేవుడు ఎందుకయ్యా అంటే, కనుక నాకు ప్రజలు నచ్చలేదు అంటున్నాడు ఆయన. ఎవరు నచ్చలేదట? ప్రజలు నచ్చలేదట. ఏం చేశారట? ఏం చేశారట? మీరు బైబిల్ చూడలేదన్నమాట. జనులు నన్ను విడిచిపెట్టి, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను, ఏ దేవత అమ్మదు? వీళ్ళది కాదట, ఇస్రాయేలు దేవత కాదట, సిధోనీయుల దేవతట. తర్వాత కెమోషన్ మొయాబీయుల దేవత, మిల్కోమన్ అమోనీయుల దేవతకు బ్రొక్కి. ఏం చేశారమ్మా? సిధోనీయులు, అమోనీయులు, మొయాబీయుల దేవతలకు ప్రజలు మొక్కుతున్నారు. ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, దేవుని నమ్మిన జనులు దేవుని మీద నమ్మకాన్ని విడిచి లోకం తట్టు తిరిగితే నీ పరిపాలకుడు క్రూరుడైపోతాడనమాట. ముఖ్యమంత్రి గారు ఏంటోనండి, అసలు ప్రజలను సరిగా పరిపాలించట్లేదండి, ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడండి, ప్రధానమంత్రి ఎలా చేస్తున్నాడండి, రాష్ట్రపతి ఎలా చేస్తున్నాడండి, పెద్ద పెద్ద న్యూస్లు చూసి చెప్పేసుకుంటూ ఉంటాం మన అందరం. దానికి కారణం ఏంటి చెప్పమంటారా నన్ను? ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టడమే కారణం. నిన్ను అణిచేసేవాడు నీ మీద రాజవుతున్నాడంటే, భక్తి లేనివాడు నిన్ను పరిపాలిస్తున్నాడంటే, దానికి కారణం ఏంటంటే నువ్వు భక్తిని విడిచిపెట్టేసావని అర్థం. అప్పుడే నిన్ను అనగత్రొక్కేసేవాని చేతి క్రింద పెడతాడు దేవుడు. యరొబామును ఎందుకు కోరుకుంటున్నాడంటే, యరొబాము చాలా దుర్మార్గుడు.
ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టేశారట. సిదోనీయుల దేవత, అమోనీయుల దేవత, మోయాబీయుల దేవతను కొలుస్తున్నారు. ఎందుకు వారిని కొలుస్తున్నారు? అలా కొలవడానికి కారకులు ఎవరు అంటే తెలుసా మీకు? సొలొమోను గారు. ఎవరు? అసలు చెదిరిపోయిన వారందరినీ చేరదీసి బంగారు దేవాలయాన్ని కట్టి ప్రజలందరినీ ఒక్కటి చేసి వారందరి కోసం ప్రార్థన చేసి గొప్ప జ్ఞానవంతుడిగా విరాజిల్లిన సొలొమోను గారే చివరికి వృద్ధాప్యం వచ్చేసరికి భార్యల మాటలు విని అన్య దేవతలతో తిరిగిపోయాడు. ఇప్పుడు దేవతలందరూ ఎవరనుకుంటున్నారు మీరు? సొలొమోను గారు ఆరాధించిన దేవతలు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు? యథా రాజా తథా ప్రజ అన్నారు, అంతే కదండి. నాయకుడు ఏం చేస్తే ప్రజలు అది చేస్తారు. రాజుగారే అన్య దేవతలను పూజిస్తున్నారంటే దీంట్లో ఏదో ఉందనుకుని ప్రజలు యెహోవాను విడిచిపెట్టి వారు కూడా పూజించడం మొదలుపెట్టారు. ఇప్పుడు సొలొమోను గారు అలా పూజించడానికి శిక్ష ఏంటంటే రాజ్యం సొలొమోను చేతిలోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజలు అలా ఆరాధించడానికి పూజించడానికి శిక్ష ఏంటంటే క్రూరుడైన ఒకనికి ప్రజలను అప్పగిస్తున్నాడు ఆయన. మీకు అర్థమైంది? ఎంత జ్ఞానంగా ఆలోచించండి. దేవుని ఆలోచనలు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు, వెర్రిగా ఉంటాయి. ప్రజలు తప్పిపోయారు కాబట్టి దావీదు సంతానంలో నుంచి వచ్చిన వాణ్ణి గాక ఒక కన్యుణ్ణి ఏర్పాటు చేసుకుని 10 గోత్రాల ప్రజల వరకు అప్పగించేస్తున్నారు. అది అహియా క్రొత్త వస్త్రంలో 10 తునకలు అంటే 10 గోత్రాల ప్రజలు, ఇది మనకు తెలిసిందే. అయితే ఇంకా ఆయన మాట్లాడుతూ యెరుబాముతో ఏమంటున్నారు అహియా అంటే చూద్దాం రండి. నేను ఏర్పరిచిన మార్గంలో నడవకు ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రాలు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము 2 గోత్రాలు అనగా 2 కలిపి 1 గోత్రంగానే పిలువబడుతుంది. యూదా గోత్రంగా బెన్యామిన్ యూదా గోత్రాలు 2 యూదా గోత్రంగా పిలువబడుతుంది. 34 రాజ్యం వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టడలను ఆచరించను కనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని ధర్మంలో నీవు అతని అధికారిగా ఉండను. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యం తీసివేసి అందులో నీకు 10 గోత్రాలను ఇస్తాను. సొలొమోను గారి చేతిలో నుంచి నేను లాక్కోను, కానీ సొలొమోను గారి మరణానంతరం రెహబాము చేతిలో నుంచి రాజ్యాన్ని లాక్కు నీకు 10 ఇస్తాను అని దేవుని మాటగా అహీయ ప్రవక్త యెరుబాముతో మాట్లాడుతున్నారు. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపం నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇస్తాను. నీ చూడండి 37 చాలా కీలకమైంది. నేను నిన్ను అంగీకరించినందున ఎవరొకరు అన్నిటి చేయొచ్చు. ఆయన ప్రజల మీద కోపించినాడైతే మీకు అర్థమైందా? ఇప్పుడు మీ మీద కోపం వచ్చింది నాకు, మీకు ఇద్దామనుకున్నదే నేను మీకు ఇవ్వకూడదు అనుకుంటున్నాను, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎవరికొకరికి ఇచ్చేస్తాను, ఎందుకంటే మీ మీద కోపం వచ్చింది కనుక ఎవరికో ఇచ్చాను. ఇప్పుడు మీరేం ఆలోచించాలి? నా మీద కోపం వచ్చి ఎవరొకరికి ఇచ్చేస్తాడు ఆయన? అంత మాత్రమేనా? వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు ఇంతమంది ఉండగా? దానికి కూడా రీజన్ ఉంటుంది కదా. అప్పుడు యెరుబాముకే ఎందుకు ఇచ్చాడు 10 గోత్రాలు అంటే యెరుబాము గురించి చెప్తున్నాడు ప్రవక్త దేవుడి మాటగా. నేను నిన్ను అంగీకరించాను, అది విషయం. యెరుబామును అంటే దేవుడు అంగీకరించాడా? ఇక్కడే మనకు అర్థం కదా, ఏంటి ఇలాంటి వాడిని అంగీకరించడం ఏంటి? ఆయన ఏముంది ఇతనిలో గొప్పతనం? ఏముంది దేవునికి నచ్చిన విషయం ఇతనిలో? దేవుడు ఏదైనా ఒక విషయంలో ఒకని పట్ల దృష్టి నిలిపాడంటే ఆయన అతనిలో ఏదో దేవునికి నచ్చిన విషయం ఉంటుంది. యెరుబామును అంగీకరించాడట. రాజుని చేసేసాడు కదండి 12 పట్టుకుని. నేను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేల్ వారి మీద రాజువైందువు. నీ కోరిక నా కోరిక అంటలేదు దేవుడు. చూడండి ఇప్పుడు పైగా ఎంతగా ఇచ్చేసాడు చూడండి. నీ ఇష్టం చొప్పున నువ్వు వేలు, నీకు 10 గోత్రాలు ఇచ్చేసాను, నీ ఇష్టం. చివరికి చెడగొట్టేశాడు అంటే దేవునికి తెలుసు అన్నమాట. అందుకే నీ ఇష్టం నీ కోరిక అన్నాడు ఆయన. చూసారా? నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని
నా మార్గంలో అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడిని దావీదు చేసినట్లు నా కట్టడంలో ఆజ్ఞలు గైకొనని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. చూసారా? అయితే విషయం ఏంటంటే ఇతడు బుద్ధి మంచిది కాదు. దావీదులా గలక నువ్వు ఉంటే నీ సంతానాన్ని కూడా స్థిరపరుస్తానన్నాడు ఆయన యరొబాముతో. యరొబాము నెక్స్ట్ డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే అతడు బుద్ధి మంచిది కాదు, దేవునికి విలువ ఇవ్వలేదు, అన్ని దేవతలను పూజించడం మొదలెడతాడు. పోనీ చెడ్డోడే, మంచోడు అంటలేదు. నువ్వు మారితే కనుక నీ పిల్లలను కూడా చూస్తానన్నాడు ఆయన. మారలేదు. ఇతడు ఎలాంటివాడు అంటే క్రూరుడు. నేను అడుగుతున్నాను, అక్కడ రాయబడిన మాట నేను నిన్ను అంగీకరించినందున అన్నాడు ఆయన. ఎందుకు అంగీకరించాడు? యరొబాములో ఉన్న దేవునికి నచ్చిన విషయం ఏంటి అది ఆలోచించాలి. చెప్పగలరా? యరొబాము అనే సొలొమోను గారి పనివాణిలో కూడా దేవుడు ఒక విశేషమైన లక్షణాన్ని చూశాడు. అందుకే పనివాడిగా కూడా పనిచేయలేక పారిపోతున్న వాణ్ణి రాజుగా ఏలుబడి చేయటానికి దేవుడు నిర్ణయించారు. ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు మామూలుగా చదువుకున్నాడు మనకు చాలా ఆలోచన వస్తుంటుంది, ఎలాగ తెలుసా ఇలాంటి రాజు ఎందుకు చేయటం అన్నీ తెలిసిన ఆయన ఎంత బాధ పెట్టేశాడు ఇస్రాయల్ ప్రజలను, దేవుడిని ఎంత బాధ పెట్టేశాడు. ఎవరిని తిట్టాలని ఈడిపేరు వాడుకుంటున్నాడు కదా ఆయన, మరి ఎందుకు చేశాడు? అదే గమనించాలి. ఎప్పుడు కూడా దేవుని దయాదృష్టి ఎలా ఉంటుందో, క్రూరులైన వారి విషయంలో కూడా దేవుడు ఏం చూస్తున్నారో మనకు తెలియాలి. ఇక పైనుంచి చదువుదాం చూడండి, ఇతడు ఎలా పారిపోయాడో చెబుతున్నారు. 26వ వచనం, మరియు సొలొమోను సేవకుడిని యరొబాము సహా రాజు మీదకి లేచాడు. అంటే పని చేయమంటే చేయకుండా పారిపోయాడు, అది లేవటం. ఇతర జెరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడు. ఇతను ఎవరండి? నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. తండ్రి లేడండి పాపం ఇతనికి, యరొబాముకి తండ్రి లేడు, కానీ మంచి బలమైనడు. ఇతడు రాజు మీదకి లేచటకి హేతువు ఏంటంటే సొలొమోను మిల్లో కట్టించి, ఆల్రెడీ ఒకటి కట్టించాడట, మిల్లో కట్టించి ఆ పట్టణాన్ని కట్టించిన తర్వాత తండ్రి అయిన దావీదు పురాణం కలిగిన బీటలు బాగు చేయించుతాడట. అనుకున్న పని అయిపోయింది, మళ్ళా సరే ఎక్స్ట్రా పని చేయించుతున్నాడు ఈయన. మా నాన్నగారి పట్టణానికి బీటలు వచ్చినాయి, దాన్ని కూడా చేయించాలని చెప్పేసి పని చేస్తున్నాడు. అయితే యరొబామును ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా, మంచి బలమైనడు, యవ్వనస్తుడు, యవ్వనుడు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోనుకు తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతను అధికారిగా నిర్ణయించాడు. అదండి ఖబర్దార్, పని చేయించకపోతే నీ తోలు తీసేస్తాను అంటున్నాడు సొలొమోను గారు ఇతన్ని. నా పని ఏదో నేను చేస్తున్నాను బాబు, వీళ్ళ భారం అంతా నాకెందుకని అంటున్నాడు. నోర్మై, నాకు తెలుసు నీకు పని అంటే ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళందరి చేత పని చేయించాలి, నువ్వు పని చేయాలి. అందరి భారం నెత్తి మీద ఎట్టాడండి సొలొమోను గారు. ఎవరికి? యరొబాము గారికి. అప్పుడు దాకా తట్టుకున్నాడు, పట్టణాన్ని కట్టారు. ఇక బీటలు పూడ్చే పని విషయంలో మళ్ళీ లెక్కలు అడుగుతుంటాడు ఆయన సొలొమోను గారు. ఇవన్నీ భారం భరించలేక, పని చేయలేక, చెప్పలేక, చేయించలేక, అతనికి జవాబు చెప్పుకోలేక, ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అనుకుని అక్కడి నుంచి పరారైపోతున్నాడు. చూడండి, భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాను, అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు ప్రవక్త కనిపించారు, ప్రవక్త అభిషేకించారు, రాజుని చేసేసారు. ఈ సంగతి సొలొమోను గారికి తెలిసిపోయింది. యరొబామును రాజుగా దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు ఏం చేశారు చూద్దాం. నలభై వచ్చిన జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశానికి పారిపోయాడు. వెంటనే రాజు అవ్వలేదు, అభిషేకం పొందేశాడు. దావీదు గారు చూడండి, అది ఎప్పుడు అభిషేకం పొందాడమ్మా? గొర్రెలు మేపుకున్నప్పుడు పొందాడు. మరి ఎప్పటికి రాజయ్యాడు? సౌలు గారు చనిపోయిన తర్వాత రాజయ్యాడు. గ్యాప్ ఉందా లేదా? అలాగే ఇతను పనిలో నుంచి పారిపోతుంటే అభిషేకించేశాడు ప్రవక్త. ప్రవక్త అభిషేకించాడు అన్న విషయం సొలొమోను గారికి తెలియగానే సొలొమోను గారు ఇతను చంపాడని చూశాడు. ఇక అక్కడి నుంచి ఐగుప్తుకు పారిపోయాడు. ఎవరు?
యెరుబాము ఐగుప్తు రాజైన శీషకును వద్ద చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉండెను. చూసారా? ఆ తర్వాత సొలొమోను గారు చనిపోయిన తర్వాత రెహబాము గారు రాజు అయిన తర్వాత ఇతను వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రజలందరూ ఇతను కూడా తీసుకుని రెహబాము గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ తండ్రి గారు ఆలయాన్ని కట్టించడంలో మమ్మల్ని నడిపేసాడండి, మాకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి అని అడిగితే అతడు యవనస్తుల మాటలు తీసుకుని సలహా ఇస్తాడు, చెప్తాడు నచ్చదు వాళ్ళకి. అప్పుడు యెరుబాము ఇస్రాయేల్ 10 గోత్రాల మీద రాజు అయిపోతాడు. అప్పుడు రెహబాము యూదా దేశానికి పారిపోతాడు. రెహబాము 2 గోత్రాలైన ఒక గోత్రంగా పిలువబడుతున్న యూదా గోత్రం మీద, 10 గోత్రాల ప్రజల మీద యెరుబాము పరిపాలన కొనసాగిస్తుంటారు. యెరుబాము మీదకి రెహబాము యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆపేస్తారు, జాగ్రత్త నేనే ఇచ్చాను అతనికి రాజ్యాన్ని, వెనక్కి వెళ్ళిపో అంటాడు రెహబాము గారితో దేవుడే. అప్పుడు రెహబాము వెనక్కి తిరిగిపోతాడు అన్నమాట. అయితే ఇదంతా మనం ఆలోచన చేస్తుంటే ఏంటి రెహబాములో దేవుడు చూసిన ఆ లక్షణం ఏంటి, అది మనకు తెలియాలి. చెప్పగలరా? ఈ మొత్తం అంతా కూడా చదివాం. యెరుబాములో దేవునికి నచ్చింది ఏంటి? చెప్పండి. ఖచ్చితంగా మీరు తేటగా చూసుంటే చెప్పిద్దరు, మీరు కరెక్ట్గా చూసుంటే విషయం పట్టుకుందరు. దేవునికి ఏమి నచ్చింది ఇతనిలో? చెప్పమంటారా? చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలోనే 28వ వచనంలో ఒక మాట ఉంది. అయితే యెరుబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడు ఒక ఇతడు పనియందు శ్రద్ధ గలవాడు. ఏంటండి? నువ్వు ఏ పని చేస్తున్నావు కాదు, శ్రద్ధ కలిగి చేస్తున్నావా అని చూస్తున్నాడు ఆయన. నేనండి ఉద్యోగం అండి ఇంత అండి అంత అండి నాకు ఇంత ఎంతమంది ఉంటారో తెలుసండి, అవన్నీ అక్కర్లేదు దానికి. నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఏదో చిన్న కూలి పని చేసుకుంటారు, నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే నువ్వేమైపోతావు తెలుసా? రాజు అయిపోతావు, కింగ్ అయిపోతావు. అది దేవుని కొటేషన్. అది అక్కడ పట్టుకున్నాడు దేవుడు ఇతన్ని. అయితే ఇతడు నచ్చడం ఏంటండి దుర్మార్గుడు? ఇతడికి ఒక లక్షణం ఉంది ఏంటి చెప్పమంటారా? పని ఏదైనా అప్పచెప్పామనుకోండి భలే శ్రద్ధగా చేస్తాడు, ఆసక్తిగా చేస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసండి, ఆ పని ఇదండి ఈ పని ఇదండి ఇలా ఏదో పైన తుడిచేద్దామండి ఇలా చేస్తే అయిపోద్దండి అనుకుంటాం. అక్కడ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు ఎన్ని డబ్బులు తీసుకుంటున్నావో చూడ్డు, ఆయనకు అనవసరం. నీ చేతికొచ్చిన పనిని నువ్వు శక్తి లోపం లేకుండా శ్రద్ధగా చేస్తున్నావా లేదో చూస్తాడు. నువ్వు శ్రద్ధగా చేసేవాడు అనుకో, నువ్వు రూపాయికే కుదురు జీతానికి, అక్కడి నుంచి నేను డెవలప్ చేయడం మొదలెడతాడు. నీకు శ్రద్ధ లేదు, నువ్వు 100,000 రూపాయలు జీతం తీసుకో, నువ్వు అభివృద్ధి చెందావు. శ్రద్ధ కలిగి ఉన్నోడిని రాజుగా చేసేసే దేవుడు ఆయన. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 చూడండి, శ్రద్ధగా పనిచేయవారు పనోళ్ళు ఏం చేస్తారట? రాజులైపోతారట, ఏలుబడి చేస్తారట. ఎంత బాగుందండి మాట. సోమరిగా ఉన్నాడు పెద్ద జీతగాడైనా సరే వెట్టి పనులు చేసుకుంటాడు, చివరికి వచ్చేటప్పటికి వెట్టి పని. శ్రద్ధగా పనిచేయవాడు ఏమైపోతాడట? ఏలుబడి రాజు అయిపోతాడట. ఎవరు రాశారు ఈ మాట? సొలొమోను గారే. ఎంత బాగుందండి మాట. దేవుడు ఈ మాట రాయించి దాన్ని యెరుబాము జీవితంలో నెరవేర్చాడు. ఎంత చెడ్డోడైనా కానీ అతని దగ్గర ఒక మంచి గుణం ఉందండి. నేను తెలుసా, పని ఏదైనా అప్పచెప్పామనుకోండి ప్రాణం పెట్టి చేస్తాడంటే, ప్రాణం పెట్టి చేస్తాడు, ఆసక్తిగా చేస్తాడు, శ్రద్ధగా చేస్తాడు. జీతం ఎంత ఇస్తారు, నాకు ఎంత మిగులుతుంది, నాకు నష్టంగానే వస్తుంది, అవేం పట్టించుకోడండి. పప్పు మీద తండ్రి లేడు, ఎఫ్రామీడు, ఇతని తండ్రి పేరు నెబాతు, చచ్చిపోయాడు, తల్లి ఉంది,
మంచి బలమైనడు, తిండి పుష్టి కలిగినోడే, కానీ లాభసారాల గురించి ఆలోచించడు. ఏదైనా పని చెప్పామనుకోండి చాలా శ్రద్ధగా చేస్తాడు. ఏమంటే ఇతను మంచోడు ఏమన్నా కాదు, అయినా సరే దేవుడు చూస్తున్నాడంటే చూడండి, ఎందుకంటే ఆయన కూడా పనిచేశాడు కదండి. ఈ సృష్టి అంతా ఆయన చేసిన పనే కదా, ఎంత శ్రద్ధగా చేశాడండి ఆయన. ఇప్పుడు ఎవడైనా ఏ పనైనా ఈ లోకంలో శ్రద్ధ కలిగి చేస్తున్నాడంటే వాడిని దగ్గర తీసుకునే దేవుడు ఆయన. నీకు అర్థం కావాలి ఈ మధ్యాహ్నం. వచ్చాయి, నీకు ఏ పని అప్పగించారు? నీ దేవుడని నా పనిలో పెట్టాడని నమ్ముతున్నావా? మీకు ఒక మాట చెప్తాను చూడండి, ఏదోనండి దేవునికి దూరం అయిపోతూ ఏం చేయాలి అర్థం కాకి పనులు మానేయండి, ఆ పనులు చేయకండి. మీరు నేను చెప్తున్నాను నిజం చెప్తున్నాను, ఆ పనులు మీవి కాదు. దేవునికి దూరం చేసే ఏ పనైనా సరే నీ పని కాదు, అది గుర్తుంచుకోండి. నువ్వు దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడిని ఏ పని పనిలో పెట్టినా ఎంత భయంకరమైందనా ఎంత కష్టమైనా సరే ఆ పనిని దేవుడు నీకు ఇచ్చాడని ఒకవేళ నువ్వు అనుకుని శ్రద్ధగా చేయి. ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఇవన్నీ నీకు అనవసరం. శ్రద్ధగా చేయి. నువ్వు శ్రద్ధగా చేయటం ద్వారా ఏమైపోతావు తెలుసా? రాజైపోతావు. ఏమవుతుందో తెలుసా? రాజైపోతావు. శ్రద్ధ ఉండాలి, నీ పని పట్ల శ్రద్ధ ఉండాలి. నువ్వు దేనికైతే నిర్ణయింపబడ్డావో దాంట్లో నీకు శ్రద్ధ ఉండాలి. నిన్ను ఎంతమంది తొక్కేసినా సరే నేను దేవుడు పైకి లేపుతాడు, ఎవరు నిన్నేమి చేయలేరు, నిన్ను రాజుని చేసేస్తాడు ఆయన. ఎవరి బీతలు వారిన గోడలను సిమ్మెంట్తో పూడ్చడానికి మంచి శ్రద్ధగా చేసేటట్టు. అంటే చాలామంది ఏం చేస్తారు, పైపైన పెట్టేస్తారేమో మరి సిమ్మెంట్, ఈయన అలాగే కాదట పాపం, ఆ పని అప్పు చెప్తేనట ఆ పని నమ్మకంగా శ్రద్ధగా చేస్తాం. ఎవరు చూసారట బీటల్లో సిమ్మెంట్ అట్టడం కూడా చూస్తున్నాడండి ఈయన, బీటల్లో సిమ్మెంట్ అట్టడం కూడా చూస్తున్నాడండి ఈయన. ఆ పని శ్రద్ధగా చేసినందుకు రాజు అయిపోయాడు అతను. దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఇస్తున్నారు తెలుసా మీకు? నన్ను ఎరుగునా, నన్ను ఎరగడా, నేనంటే తెలుసినా తెలీదా, అలా చూడలేదు. ఏ పనైనా సరే శ్రద్ధగా చేస్తున్నాడా, ఆసక్తి కలిగి ఉన్నాడా, నమ్మకంగా ఉన్నాడా? నువ్వు చేస్తే నీ పని, ఆ పని ఇంకొకరు చేస్తే నీకులా చేయకూడదు ఎవరును, అలా చేయాలి. అది ఏదైనా కానీ అంత బాగా ఆలోచించాలి. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? నువ్వు పనోడుగా ఉండవు, రాజైపోతావు. సంవత్సరాలు సంవత్సరాలు తరబడి ఒకే పని చేస్తుంటారు చాలామంది. అంటే దాని అర్థం ఏంటంటే నమ్మకంగా చేయట్లేదు అనమాట. నువ్వు నమ్మకంగా ఆ పని చేస్తే ఈ పని నుంచి నేను పైకి తీసుకెళ్తాడు ఆయన, ఈ పని నుంచి నేను పైకి తీసుకెళ్తాడు ఆయన. ఆ నమ్మకం నీలో ఉండాలి, ఆ నమ్మకత్వం నీలో ఉండాలి, శ్రద్ధ నీలో ఉండాలి. ఆ చాలామంది ఇంకా అక్కడే అదే తొక్కుడు, అదే మెక్కుడు, అదే పని, అదే తంటాలు. ఎందుకని కొట్టున్నారు? వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు పని చేసేటప్పుడు. శ్రద్ధ కలిగి ఉండాలి, రాజు అయిపోతావు. అవసరమైతే ఆ పని నుంచి నిన్ను దూరం చేసి నిన్ను ఏలికగా మార్చేస్తాడండి, ఏలిక చేసేసాడండి. ఎంత ఆశ్చర్యం అండి బాబు. యరొబాము రాజు ఏంటండి బాబు? అసలు తండ్రి లేడు, ఒక విధవరాలి కుమారుడు. ఇతనికి ఏ క్వాలిఫికేషన్ లేదు, దేవుడు అంటే సరిగా తెలీదు. ప్రజలను అప్పగిస్తేనేమో వాళ్ళేమో తప్పు మార్గాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇతడు తెలిసింది ఒకటే, పని శ్రద్ధగా చేయటం. చెప్పండి అందరూ. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ నీ చేతికిచ్చిన పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండే, అది ఇంటిలో నువ్వు వంట చేసే పనైనా, నువ్వు ఉద్యోగం చేసేదైనా, ఏ పని చేసేదైనా, నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో కష్టపడుతున్నాయో నీ చేతులు, ఆ విషయంలో కనుక నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే, చెప్పండి, శ్రద్ధ కలిగి ఉంటే నువ్వు ఏలికగా మారిపోతావు. ఇది దేవుని వాగ్దానం. నిన్ను ఏలికగా మార్చేస్తాడు ఆయన, రాజుగా చేసేస్తాడు ఆయన. ఒక హోటల్లో ఒక వ్యక్తి పనిచేసేవాడు. ఆ వ్యక్తి నీరసంగా ఉంటాడు ఎప్పుడు చూసినా. చాలామంది గెంటేస్తుంటారు హోటల్లోంచి, ఇక్కడ నువ్వు పనికిరారు బొప్పా అంటే అన్ని హోటల్లో తిరుగుతా పనులు చేసుకుంటూ ఉంటాడు. ఎవరో సరిగా పెట్టుకోరు, ఏ పని సరిగా చేయలేడు,
బలహీనుడు, అస్తమానం ఏదో రోగంతో ఉంటుంటాడు. ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? దొగ్గుతా దొగ్గుతా ఉండి హోటల్లో టిఫిన్ దగ్గర ఉన్నాడు అనుకుంటే ఎవడని తింటాడు ఇంకా. అందుకని బాబును వద్దురా బాబు అని గెంటేసేవారండి అతన్ని. చివరికి తినడానికి కూడా ఏమీ లేక రోడ్డును పడిపోయాడు, ఒంటిగాడు అయిపోయాడు, తల్లి లేదు చచ్చిపోయింది. నీకు ఏంటి పరిస్థితి, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళు పక్కన కూర్చున్నాడు వెళ్ళి. ఎవరైనా ఆ రోడ్డు వెళ్తున్నప్పుడు అందరితో పాటు ఇతనికి కాయిన్ పడేసేవారు. కానీ ఇతనికి బాధ హృదయంలో, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, తన ఆరోగ్యం ఏంటి, నాకు ఇంత బలహీనత ఏంటి, ఏ పని చేయలేకపోతున్నాను, ఏంటి నా పరిస్థితి అని బాధపడుతుండేవాడు. ఆ గెట్టేస్తున్న ప్రతి రూపాయిని పోగు చేసుకున్నాడు. ఇక నేను అడుక్కోవడానికి తప్ప దేనికి పనికిరానా అనుకున్నాడు, అడుక్కోవడానికి తప్ప దేనికి పనికిరానా అనుకున్నాడు. బాధగా ఉంది, డబ్బులు మార్చి ఏదైనా రొట్టు కొనుక్కుని తినాలన్నా సరే హితం అవ్వట్లేదు, ఆకలి వేస్తుంది పాపం. కానీ అడుక్కునే డబ్బులతో వెళ్ళి రొట్టు కొనుక్కోవాలంటే బాధగా ఉంది. అప్పుడు ఏం చేస్తాడంటే, నాకేమొచ్చు అని ఆలోచిస్తాడు. ఏమీ రాదు, చదువు లేదు, ఏ పని చేయలేడు, ఏమీ రాదు. అతనికి ఏమొచ్చో తెలియదు, కానీ వాళ్ళమ్మకి బాగా ఏమొచ్చో గుర్తుంది. వాళ్ళ అమ్మగారు బ్రతుకున్నప్పుడు బాగా ఏం చేసేదంటే చికెన్ ఉండేదట, చికెన్ ఉండేదట, చాలా బాగా ఉండేదట. నేను అదే చేయాలనుకున్నాడు, ఆ డబ్బులన్నీ కూడగట్టుకున్నాడు, కొద్దిగా మాంసం కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు. ఆ రోడ్డు పక్కన ఆ చికెన్ తయారు చేసి అడుక్కున్న చోటే అమ్ముతున్నాడు చికెన్. ఇతను వాతావరణం చూస్తే ఆవిడ తిండ. అలాగే ఒకరిద్దరు కొనుక్కున్నారు, తిన్నారు, చాలా బాగుంది. ఆ రోజు అమ్ముడైపోయింది, ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఇంకొంచెం ఎక్కువ పెంచుకున్నాడు, ఇంకొంచెం పెంచుకుంటున్నాడు. మొత్తానికి చాలామందికి అర్థమైపోయింది అసలు ఏ 5-స్టార్ హోటల్లో కూడా ఇంత టేస్ట్ ఉండదని. ఇప్పుడు జనం ఎగబడ్డం మొదలుపెట్టారు, లాభాలు వస్తున్నాయి. బలహీనుడు నెమ్మదిగా హోటల్ తీసుకున్నాడు, కొంతమంది పనులను పెట్టుకున్నాడు, ఐటెం ఎలా తయారు చేయాలో చెబుతున్నాడు, డెవలప్ అయ్యాడు. అలాగే ఒక్కచోట కాదు, ప్రపంచంలో ఆరిన నేల మీద అతను చికెన్ సెంటర్ లేని హోటల్ అంటూ ఉండదట ప్రపంచంలో. బ్రాండెడ్ అయిపోయాడట ఆయన, బ్రాండెడ్. ఆయన పేరు మర్చిపోయాను, నా గుర్తుంది కానీ మర్చిపోయాను ఇప్పుడే. ఏమండి అది చెప్తున్నారు చూడండి, నిజమేది, ఇది కథ కాదు. ఇది ఒక బలహీనుడు ఎందుకు పనికిరానుడు, రూపాయలు గిట్టేస్తే పోగు చేసి నాకేమొచ్చు అనుకుంటున్నాడు. ఏమీ రాదు, వాళ్ళ అమ్మకు వచ్చు, అమ్మకు వచ్చి అంటే నాకు వచ్చు, నేను తిన్నాను కదా అది ఎలా ఉందో అలా తయారు చేయడానికి ప్రయత్నించాడు. ఏమంటే ఏమైపోయాడు తెలుసా, శ్రద్ధ కలిగినాడు. ఏమైపోయాడు తెలుసా, మహారాజు. ఈరోజు ఆ చికెన్ లేని దేశం లేదట తెలుసా మీకు, అంత టేస్ట్ అట దానికి. ఆ చిన్న 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 హోటల్లో అమ్మరట దాన్ని. శ్రద్ధ. దేవుడు నన్ను దీవించాలంటే నువ్వు పనుడివే కావచ్చు, బ్రతకడం చేతకాక ఎవరినన్నప్పుడు సహాయం అడిగేవాడు కావచ్చు, నిన్ను కూడా రాజుని చేసేస్తాడు ఆయన. కానీ నీలో ఏముండాలి తెలుసా, శ్రద్ధ ఉండాలి. ఏముండాలి, నువ్వే పని చేయి, ఏ చిన్న ఉద్యోగం చేయి, నీకు అక్కడ నువ్వు అక్కడ చూపించాల్సిందని తెలుసా, శ్రద్ధ. శ్రద్ధగా పనిచేస్తున్నాడు, దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఇంకెక్కడ ఉండకూడదు, నిన్ను పైకి తీసుకెళ్ళాలి, నీకు దేవుడు పెట్టే పరీక్ష అది. నీకు ఆ పనిలో శ్రద్ధ రానంతసేపు ఆ పనులు ఉంచుతాడు ఆయన. నువ్వు శ్రద్ధగా పని చేయటం మొదలెట్టిన తర్వాత నువ్వేమనుకుంటావు, నేను ఇంకా నమ్మకంగా చేయాలి, ఇంకా శ్రద్ధగా చేయాలనుకుంటావు. ఇంత శ్రద్ధగా చేసి నువ్వెందుకు అమ్మ ఇక్కడ, నేను ఇంకా పోస్ట్ పెంచుతుంటాడు పైకి, పైకి తీసుకెళ్తుంటాడు ఆయన. ఎవడో పేషెంట్ ఉన్నాడు ఇక్కడ, చంపేస్తున్నాడు మమ్మల్ని.
మామూలు పేషెంట్ కాదు, మొత్తం కుళ్ళ పెట్టుకుని వచ్చినటువంటి పొట్టంత. పిల్లలకి కొన్ని కొన్ని పద్ధతులు నేర్పాలి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అందరిలోనూ మనం తెలుస్తామండి అనుకుంటారు. అలాంటి దుర్మార్గుడు అడు. రేపు పొద్దున్న నడుము బెల్టపాము కట్టుకెళ్ళి అందరిలో పేలిపోతాడు అట్లాంటి రోడ్ ఇడు. నేర్పాలి, మన నుంచి ఏ తప్పు జరగకూడదు ఆ పద్ధతి నేర్పాలి. మన నుంచి పోనీ అంత ఇబ్బంది పెట్టడానికి బయటకు పోవచ్చాడు, కానీ అటు ధీమా ఏంటంటే మనం దొరుకుతామేంటి. దొరకడాడు, ఇందులోనే ఉన్నాడు, ఆయన నీ చెప్పినా సరే దొరకడాడు. పని లేచి నేనే అంటాడా, అంటాడా ఎవడన్నా అంటాడా? అండ ఇంకో పక్కడు చూపిస్తుంటారు వీళ్ళు. ఆ నమ్మకత్వం లేదు వెళ్ళను. చూడండి చివరికి ఈ మాట ఏంటంటే, శ్రద్ధ అంటూ మీకుంటే ఎందుకు పనికిరాని ఎరుబామును గుర్తించిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేస్తాడా చెప్పండి? విడిచిపెడతాడా? శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేసేవాడు అవుతాడు. ప్రస్తుతానికి దేవుడు నీకేం అప్పగించాడు? పిల్లలకు చదువు అప్పగించాడా? ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు అప్పగించాడా? ఏదైనా వ్యవసాయం అప్పగించాడా? కూలి పని అప్పగించాడా? ఏం అప్పగించాడో నాకు తెలీదు. లేకపోతే గృహిణిగా నీకు ఒక ఇల్లు అప్పగించాడా? అందులో నువ్వు నమ్మకంగా పనిచేయి, శ్రద్ధగా పనిచేయి. నువ్వు కక్కుర్తి పడితే మహా అయితే 100 తెచ్చుకుంటా, 200 తెచ్చుకుంటా, 1000 తెచ్చుకుంటా, 10,000 తెచ్చుకుంటా, అంతే తెచ్చుకుంటావు. అక్కడ ఆగిపోతుంది, నీ అభివృద్ధి ఉండదు. కానీ నువ్వు శ్రద్ధ కలిగి పనిచేయి. చాలామంది ఎలా ఎలా మాట్లాడతారు తెలుసా? కష్టపడితే కష్టం అంతానా అదేనండి, మా వాండర్ గారు కూర్చుని ఉంటాడండి, అతనిదేనండి, అతను మొత్తం అంతా అతనే డెవలప్మెంట్. ఏడుస్తుంటారు వెనకాల. అలాంటి ఎదగడు ఎదగడు. ఒకరిని అడిగాను నేను, ఎరా బాబు మానేసేవారా, వెళ్తే వెళ్తా షాప్లోకని అడిగాను. ఏంటన్నయ్య పొద్దున్న వెళ్తున్నానా, పని అంతా నాదా, వాండర్ ఏమో కౌంటర్లో కూర్చుంటాడా, ఆడికేమో సాయంత్రానికి 4,000 మిగులుతుంది, నాకు 400 ఇస్తాకి ఏడుస్తున్నాడు అంటున్నాడు. అంటే ఇటు బాధ అంతా ఏంటంటే ఎక్కువ మిగిలిపోతుందని. అంటే అక్కడ లాస్ వచ్చి 400 ఇస్తే బాధలేదు ఇడికి. ఇంక ఈడేం ఎదుగుతాడు, ఇంకా ఇడు ఎక్కడికి వెళ్ళిన అంతే, గోడ కొట్టిన సున్నమే, అది ఎవరికైనా ముట్టుకుంటూ అడ్డుకుంటుంది, అది ఏం ఉపయోగం లేదు. ఎవరికెంత మిగులుతుంది, ఎవరికెంత వస్తుంది, ఎవరెంత డెవలప్ అవుతున్నారు, అది కాదు నువ్వు చేయాల్సిందే. నేను అనుకుంటాను ఎరుబొమ్మ శ్రద్ధ కలిగినాడు, కానీ పారిపోయాడు, పారిపోకుండా ఉంటే ఇంకా దేవుడు ఇంకెంత ఇచ్చించును అనుకున్నాను నేను. నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావేమో, ఎక్కడున్నావు అక్కడ నిల్చు. దేవుడికి ఏ బాధ్యత అప్పగించారో అక్కడ నిల్చు. సూటిగా ఈ కొత్త సంవత్సరంలో మీతో మాట్లాడుతున్నారు దేవుడు. నీ పని ఏంటి, నీ పని ఏంటి? అది దేవుని వలనే నీకు ఇవ్వబడింది. నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అందరూ నమ్ముతున్నారట, బళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కూడా నమ్మేస్తున్నట్టున్నారు వాళ్ళు. దించండి బాబు. దేవుడే ఇచ్చారా మీకు? ఎన్నో తరగతి ఇచ్చాడు నీకు? ఎన్నో తరగతిరా బాబు? 5వ తరగతి ఇచ్చాడు ఇడికి. మరి ఎలా ఉండాలి చదువు? ఇరుక్కున్నప్పుడు నువ్వు శ్రద్ధగా ఉండాలి. అది చదువు అయినా సరే, అది చదువైనా సరే, పని అయినా సరే, ఉద్యోగమైనా సరే, గృహిణిగా నువ్వు ఉన్నా సరే, ఏదైనా సరే నువ్వు ఈ రోజు నుంచి ఎలా ఉండాలి తెలుసా? చెప్పండి. ఉండాలి కాదు, నన్ను ఉండమని చెప్తున్నట్టున్నారు మీరు. ఉంటానన్న వాళ్ళు చెప్పండి. శ్రద్ధగా ఒకరు ఎత్తారు చెయ్యి, ఆ చెల్లి ఒకరితో ఎత్తింది, తెలిసిపోయింది పాయింట్, వెనకాల వచ్చినా సరే క్యాచ్ చేసింది పాయింట్. మీ మనం ఉన్నాం, మొదటి నుంచి ఉన్నా సరే ఏమి వెలగట్లేదు మనకి. శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు నిన్ను మహారాణిని చేస్తాడు, శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు నిన్ను మహారాజుని చేస్తాడు. ఏలుబడి చేస్తావు నువ్వు అంతే. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు నాకేం లంచవలేదు, నీకోసం నేనేం చెప్పట్లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు, శ్రద్ధగా ఉండు. శ్రద్ధగా ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంతసేపు ఉన్నారు కదా, శ్రద్ధగా ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పండి? అభిప్రాయాలు పర్లేదు అమ్మా. పని చేస్తావా శ్రద్ధగా అంటే అర్థం ఏంటో
అమ్మా నాకు క్లారిటీ ఇస్తేనే కూడా ఉండాలి కదా నేను. అశ్రద్ధ చూపించకూడదంటే ఏంటి? ఇంకా ఆలోచించండి, బాగానే చెప్పే ఒక పాయింట్, ఇంకా ఆలోచించండి, ఇంకా విషయాలు తెలుస్తాయి. నీకు బద్ధకం లేదు, సామర్థ్యం లేదు, అశ్రద్ధ లేదు, శ్రద్ధగా చేయడం అంటే ఏంటి? నువ్వు ఏ పొరపాటు చేయు, శ్రద్ధగా చేయడం అంటే ఏంటి? అదే నా శ్రద్ధ అంటే ఏంటి అమ్మా? అంటే ఏంటి? అమ్మా అబద్ధం ఆడకుండా పనిచేయాలా? ఏ అంతసేపు అన్నారు చూసారా, ఏమైపోయిందా? శ్రద్ధగా పనిచేయటువంటి అర్థం ఏంటంటే, మీరు చెప్పిన కొంచెం రైటే, కాకపోతే ఇంకా బలమైనది ఒకటి ఉంది. మరి దిక్కులు చూడకుండా చెప్పిన పని చేయరా అంటారు, అంటారా అనరా? అంటే దిక్కులు చూస్తే ఏంటట, సరిగా చేయలేవు. అంటే నువ్వు ఏ పని మీద అయితే ఉన్నావో దాని మీద తప్ప దేని గురించి ఆలోచించకుండా పనిచేయి. అర్థమైందా నీకు? నువ్వు రెండో దాని గురించి ఆలోచించకూడదు. నువ్వు దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఎవరేమనుకుంటే నాకెందుకు, ఎవరేమనుకుంటే నాకెందుకు అనుకోవాలి. నువ్వు ఆ పనిలో తప్పిపోకుండా వెళ్ళాలి ముందుకి. ఇంక రెండో దాని మీద దృష్టి పెట్టకూడదు, అప్పుడే శ్రద్ధ. అన్నీ చేస్తుంటావు, దేంట్లో నిలకడ ఉండదు. నీకు అప్పగింపబడిన పనిని శక్తిలో లోపం లేకుండా చేయన్నాడు ఆయన. అందుకే అంటే ఉదాహరణకి 2 గంటలు చేయాల్సిన పని ఉందనుకోండి, 1 గంట ఇంట్రెస్ట్గా చేసేసి ఇంకొక గంట ఇంకేదైనా పని చేసుకుంటావు నువ్వు. దాని శ్రద్ధ అనరు. మరలా రెండో దాన్ని దృష్టిస్తున్నావు. చదువుకునే పిల్లలు చదువు మీద శ్రద్ధ ఉండాలి, అది దేవుని గౌరవించటం. గృహిణిగా నీ గృహంలో దేవునికి మహిమకరమైన ఘనత కలిగించే విషయాలు చేయాలి, అది శ్రద్ధ అంటే. నీకు అప్పగించబడిన పనిని జాగ్రత్తగా చేయాలి. ఇతడు దావీదు గారి కోట గోడలను పూడుస్తున్నాడట. ఆ దావీదు గారు ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకుని పట్ల ఎంత అదార్థంగా ఉన్నాడండి. నాకే టోపీ పెట్టేస్తుంటారు వీళ్ళు, అనే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయంటారు వీళ్ళు. మూసుకోరు ఎంతకనే, తెరిచేటప్పటికి భూగోళం బద్దలైపోద్ది మనకి. పైగా చూడాలి, నేను ఆమెన్ ననక ముందు ఆమెన్ అంటారు వీళ్ళు. అప్పుడు దాకా ప్రార్థనలు ఉన్నట్టు ఉండరు. నాకేమో ప్రార్థనలు కళ్ళు తెరిచి అలవట్లేదు, వీళ్ళకేమో కళ్ళు మూసుకుని అలవట్లేదు. అందుకే కొంపలు అంటుకుంటున్నాయి. వీళ్ళకి ఒక లెక్క ఉంటుంది, భారంగా చేస్తుంటే అన్నయ్య 5 నిమిషాలు చేస్తాడు, ఇంకా కంగారు లేదు, మేము ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అనుకుంటారు వాళ్ళు. దేవుడు చూస్తున్నారు, శ్రద్ధ ఉందా నీకు? ఇక దేని గురించి నువ్వు ఆలోచన చేయకుండా నీకు అప్పగించబడిన పనిని ఏకాగ్రత కలిగి చేస్తున్నావా? అది శ్రద్ధ అంటే. దృష్టి దాని మీద నిలుపుతున్నావా? మనసు దాని మీద పెడుతున్నావా? ఇంకెటన్నా పోతుందా? చదువుకునే నీవు నీ మనసు చదువు మీద నిలుపుతున్నావా? ఉద్యోగం చేసుకుని నీవు దాని మీద నిలుపుతున్నావా? అది కూడా దేవుని గౌరవించటమే. ఏంటది? అది కూడా దేవుని గౌరవించటమే. నువ్వు చేసే పనిని బట్టి దేవుని గౌరవించకపోతే దేవుడు ఎందుకు చేస్తాడంటే తను రాజుని చెప్పండి. ఇతరేమనుకున్నాడు, బీటలు వారిపోయిన దావీది గారి కోట గోడలను పుడుతున్నాడు అనుకున్నాడు. కానీ ఆ పనిలో కూడా నమ్మకత్వాన్ని చూపించడం, దేవుణ్ణి గణపరిచినట్టుగా దేవుడు భావించి రాజుని చేసేసాడు. రాజుని చేసేసాడు. అర్థమవుతుందా మీకు విషయం? నువ్వే పని చేస్తున్నావు కానీ ఆ పనే చేస్తుంటావు. శ్రద్ధ చూపించు. దేవునికి బాగా నచ్చింది దేవుణ్ణి గణపరిచినట్టుగా అని భావిస్తాడు. నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండటం, ఆ శ్రద్ధ ఉండకూడదు, అజాగ్రత్త ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు, మరో దాన్ని దృష్టించకూడదు. నీకు అప్పగించబడిన దానిలో ముందుకు సాగిపో, దేవుడే సహాయం చేస్తారు. దుర్మార్గుడైన యెరుబాముకే 10 గోత్రాల ప్రజలనిచ్చి రాజును చేసి ఏలికగా మార్చిన దేవుడు ఆయన సన్నిధిలో పచ్చని మొక్కగా మొలకెత్తడానికి సిద్ధపడుతూ వాక్యమనే నీటి ద్వారా అంతకంతకు వర్ధిల్లుతున్న నిన్ను విడిచిపెడతాడా? ఎవరున్నారా నన్ను విడిచిపెట్టేస్తాడన్న చేతి వాళ్ళు?
ఈ మధ్యాహ్నం నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఆ శ్రద్ధ నీకు ఉండాలి. అశ్రద్ధ కాదు, ఆ శ్రద్ధ నీకు ఉండాలంటున్నాను నేను. అలాగేనండి, ఇక్కడి నుంచి చూడండి, ఏ గోడైనా బేట ఉంటే పూర్తి చేస్తానని అంటారేంటి, అది మీ పని కాదు. మీ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసండి, ఆదివారం ఇక్కడ రావడం దేవుడి పనిని, సోమవారం మనం ఉద్యోగానికి వెళ్ళటం మన పనిని అనుకుంటాం. కాదు, ఆయన ఆదివారం నీ నమ్మకాన్ని కొలుస్తున్నాడు, సోమవారం కొలుస్తున్నాడు. నువ్వు ఆయన గౌరవిస్తున్నావా లేదని చూస్తున్నాడు ఆయన. ఏ పొరపాటు, ఏ చిన్న చిన్నట్లకి గుర్తుపడకండి, అనవసరం. మనకి వద్దు, మనల్ని దేవుడు దీవించాలి, కానీ మనుషులు ఏంటండి మనకిచ్చి దీవించేది? న్యాయంగా నాకు ఎంతైతే రావాలో అంతే ఇవ్వండి చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదని చెప్పండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏమండి, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడే దేవుని కనుదృష్టి మీ మీదకి దిగొస్తుంది. మీ జీవితాన్ని మీరే పూడ్చుకుంటున్నారనుకోండి, ఆ పూడ్చుకుంటున్నావు కదా పూడ్చుకో అంటాడు ఆయన. అంతే, ఆయన భర్తీ చేస్తే భలే ఉంటుందండి జీవితం. పని చేయలేని రాజ్యం చేశాడట, నేను పని చేయలేని మొర్రు అంటున్నాడు. పని అయినా మానేస్తున్నాడు, కానీ ఆ పనిని అటిబ్యూటి చేయట్లేదు అతను. అది విషయం, నేను పని అయినా చేయలేక వెళ్ళిపోతున్నాను, కానీ పని మాత్రం చేయటం వచ్చిందంటే శ్రద్ధగా చేస్తాను అంటున్నాడు. నువ్వు చేయలేకపోతున్నావా? ఉద్యోగం మానే. నువ్వు చదవలేకపోతున్నావా? స్కూల్కి వెళ్ళటం మానే. అంతేగాని పిటకల గోడకేసినట్టు కానీ ఏదో అంటుకుంటున్నాను, ఏదో వెళ్తున్నాం, ఏదో తప్పదు కదండి మా బ్రతుకు. అలాంటి దిక్కుమాలు పనులు చేయకండి, అనవసరం. ఆశీర్వాదం ఉండదు, నువ్వు చేయలేకపోతే మానే, దేవుడు ఇంకోటి ఇస్తాడు నీకు. నువ్వు చేయగలిగితేనే చేయి, శ్రద్ధగా చేయి, శ్రద్ధగా చేయి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. నమ్ముతున్నారా? దేవుడు నమ్ముతున్నారా? యెరొబామును దీవించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు దీవించరు చెప్పండి? మనకి ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలిగి దేవుడు మనకు అప్పగించిన పనిని చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని తప్పక ఏలికగా మారుస్తాడు. నీ మాట శాసనం అవుతుంది. నిన్ను బట్టి అనేక మంది మార్పులను కొస్తారు. అట్టి దీవెన ఈ నూతన సంవత్సరంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుంది. మహాగరుడా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, మాకు అన్న తండ్రి, ఏముందయ్యా యెరొబాము జీవితంలో, ఏలికను చేసేసావు కదయ్యా బాబు.